రాంజీ అన్ని రెడీయా? హోటల్ ఓపెన్ చేసే టైం అయ్యింది. అన్ని రెడీరా, దోశ ఇడ్లీ వడ గారి అన్ని రెడీరా. సరే అయితే హోటల్ ఓపెన్ బోర్డు పెట్టే. సార్ ఎవరు సార్ మీరు? ఏంటి అంతా? ఏంటి ఏం మాట్లాడడం? కొత్తలు తీసుకుంటున్నారు సార్? మీ హోటల్ తాకట్టు పెట్టుకున్నారు సార్. మేమప్పుడు తాకట్టు పెడతా ఉన్నాం. మీ హోటల్లో ఉండే తెల్ల పంచి అని చెప్తేనే వచ్చాం సార్. అదే మన సర్వం గైడ్. రే సర్వం, రే సర్వం, రే సర్వం. ఏం సార్ వాడు? అరే బ్యాంక్ సార్ వాళ్ళు కూడా వచ్చారు. ఇదిగో అక్కడ టేబుల్ కూడా తాకట్లో రాసుకో. అట్లాగే ఆ పైన కిచెన్ లో అంజి సార్ వాడు గంటలు కూడా ఉన్నాయి, అవి కూడా తాకట్లో రాసుకో. నిన్నే ఒకరా హోటల్ తాకట్టు పెట్టమని చెప్పింది. మీ మంచి కోసమే చేస్తున్నా సార్ వాడు. మంచి కోసమా, ముంచేయడం కోసమా? మొన్న పేపర్ లో చూసింటుని మీ సీఎం సార్ సెక్రటరీ తాకట్టు పెట్టాడంటగా. అయితే సీఎం కూర్చున్న సెక్రటరీ తాకట్టు పెట్టగా లేనిది, మీరు కూర్చున్న ఈ పంచామృత విలాస్ తాకట్టు పెట్టడానికి గ్యారంటీ ఏంటి? అందుకే ముందుగానే మన తాకట్టు పెట్టి దుడ్డు తెచ్చుకుంటే వాళ్ళు తాకట్టు పెట్టలేరు. అది ప్రభుత్వ ఆస్తి, అది వాళ్ళ ఇష్టం. ఇది ప్రైవేట్ ఆస్తి, నా సొంతం. దీనిలో తాకట్టు పెడతారు గాడిద. ఓహో మీకు ఇంకా తెలియదా? అదేదో కొత్త చట్టం తెస్తున్నారంట. ఇంకా మీరు కోర్టులకు కూడా వెళ్ళలేరు. మననే అంజీ సార్ వాడు చెప్పారు. ఏంట్రా అంజీ, ఏంటది? అవునరా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా ఉండే రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కాకుండా ఏదైనా టీఆర్ఓ కిందే. ఒకవేళ ఆ టీఆర్ఓ అధికార పార్టీకి తలొక్కి గోల్మేళ చేశాడు అనుకో, అప్పుడు కోర్టుకి వెళ్తాం. మనకు ఆ అవకాశం కూడా లేదురా, ఏదైనా హైకోర్టులో తేల్చుకోవాలి. అరే మనలాంటి సామాన్యులు హైకోర్టు మెట్లు ఎలా ఎక్కుతారా? అందుకే సార్ వాడు ఈ గోలంతా ఎందుకని తాకట్టు పెడుతున్నాం మనమే. అరే అంజీ సైలెంట్ గా ఉంటావేంట్రా? ఇలా అయితే మన ఆస్తులకి భూములకి రక్షణ ఎక్కడదురా? ఏం సమాధానం చెప్తాడు సార్ వాడు? మీరు కానీ తొందరగా కొలతలు ఆపండి, ఆపండి. రెండే రెండు నెలలురా, ప్రతిదానికి సమాధానం చెప్తా నేను. రెండు నెలలా? ఎలారా? ఇంకో రెండు నెలల్లో మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల ఆస్తులు భూములు దోచుకునే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎత్తేస్తారు. అరే బాబు గారు వస్తారు, మనం భయం లేకుండా చేస్తారు, నిశ్చితంగా ఉండొచ్చు మనం. ఆమా ఆమా సార్ వాడు.